హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే, ఫ్లిప్కార్ట్లో జరిగిన సేల్లో మొన్న జరిగిన సేల్లో మీరు మిస్ అయి ఉంటే మీకు తొందరలో సేల్ రాబోతుంది. రేపు అనగా 26 డిసెంబర్కి ఫ్లిప్కార్ట్లో ఒక సేల్ స్టార్ట్ కాబోతుంది. ఆ సేల్ పేరు విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ సేల్ అని ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మనకు సేల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ సేల్ విషయానికి వస్తే మనకు 3 రోజులు సేల్ ఉంటుంది. 26th, 27th, 28th డిసెంబర్ వరకు ఈ సేల్ నడుస్తుంది. అయితే ఇది పర్టికులర్గా స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే చాలా మంచి డిస్కౌంట్. అదేవిధంగా బ్యాంక్ ఆఫర్ విషయానికి వస్తే కొత్తగా బ్యాంక్ ఆఫర్ని యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకు ఎలాంటి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, అదేవిధంగా స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఏమైనా ప్రైస్ డ్రాప్ కనిపిస్తుందా అన్న విషయం పైన డిస్కస్ చేయబోతున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఐడి తప్పకుండా వచ్చేయండి. ఇక మన వీడియో విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ నుంచి ఎలక్ట్రానిక్స్ సేల్ అని 26th, 27th, 28th డిసెంబర్ వరకు ఈ సేల్ నడుస్తుంది. ఈ సేల్లో మీరు గమనిస్తే స్మార్ట్ ఫోన్స్ పైన చాలా మంచి డిస్కౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక మీరు చూసినట్టయితే నో కాస్ట్ ఈఎంఐ, గ్రేట్ ఎక్స్చేంజ్ ఆఫర్, అదేవిధంగా కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ఇక్కడ మనకు ఉచితంగా లభిస్తుంది. అదేవిధంగా ఈసారి చూస్తే ఎస్బీఐ బ్యాంక్ పెట్టడం లేదు, అదేవిధంగా HDFC బ్యాంక్ ఇక్కడ లేదు, కేవలం ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం పెట్టడం జరిగింది. లాస్ట్ సేల్ విషయానికి వస్తే మన జరిగిన సేల్ విషయానికి వస్తే ఎస్బీఐ కార్డ్ పెట్టారు, కానీ ఈ సేల్ విషయానికి వస్తే మనకు ఐసీఐసీఐ బ్యాంక్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయితే అక్కడ చూస్తే మనకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈఎంఐ, నో డెబిట్ కార్డ్స్. ఈసారి చూసే దీంట్లో మనకు కేవలం క్రెడిట్ కార్డ్ మాత్రం పెట్టడం జరిగింది, డెబిట్ కార్డ్ ఆప్షన్ లేదు, అదేవిధంగా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ముందు చెప్పాల్సింది Realme 6 గురించి. Realme 6 విషయానికి వస్తే మనకు పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది, రియర్ సైడ్లో మనకు క్వాడ్ కెమెరా లభిస్తుంది, 64 MP బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే దీని మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే 11999 అంటే 12,000 మొబైల్ మీకు వస్తుంది. అదేవిధంగా మీ దగ్గర ఐసీఐసీఐ బ్యాంక్ ఉంటే క్రెడిట్ కార్డ్ దానిపైన మీకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర పాత మొబైల్ ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మాత్రం మినిమంగా మీకు 1500 నుంచి 3300 వరకు ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, కాబట్టి తప్పకుండా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. మొత్తానికి ఈ మొబైల్ మీకు దగ్గర 9-8 వేలు మీకు వచ్చేస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ప్లస్ బ్యాంక్ ఆఫర్ మీరు యూజ్ చేస్తే మాత్రం చాలా చక్కటి ప్రైస్లో మొబైల్ మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు ఫ్లాగ్షిప్ మొబైల్, గేమింగ్ మొబైల్, లేటెస్ట్ మొబైల్ Poco X3. ఈ మొబైల్ విషయానికి వస్తే గేమింగ్ కోసం మీరు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ ఏంటి అంటే Poco X3. ఈ మొబైల్ విషయానికి వస్తే 15999కి ఆఫర్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర ఐసీఐసీఐ బ్యాంక్ ఉంటే మీకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఎలాగో లభిస్తుంది. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ దగ్గర పాత మొబైల్స్ ఉంటాయి కదా, అలాంటి మొబైల్స్ మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఇలాంటి సేల్లోనే మీరు పెట్టాల్సి ఉంటుంది. చాలా చక్కటి ప్రైస్లో మీకు లభిస్తూ ఉంటాయి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Realme 6i, నేను చాలాసార్లు రికమెండ్ చేస్తూనే ఉంటాను. Realme 7iతో కంపేర్ చేస్తే నేను రికమెండ్ చేసేది Realme 6i, Realme 7i నేను రికమెండ్ చేయను. Realme 6i విషయానికి వస్తే మనకు 6GB RAM, 90Hz రిఫ్రెష్ రేట్, అదేవిధంగా Helio G90Tతో ఈ మొబైల్ వస్తుంది. దీని ప్రైస్ విషయానికి వస్తే 11999 కేవలం అంటే 12,000 మొబైల్ మీకు వస్తుంది. Realme 6 విషయానికి వస్తే అది కూడా మనకు ఎగ్జాక్ట్లీ 12,000కే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ రెండు మొబైల్స్ ఏ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. కానీ నా చాయిస్ విషయానికి వస్తే మాత్రం Realme 6 కంపేర్ టు Realme 6i. కానీ Realme 7iతో కంపేర్ చేస్తే మాత్రం మీ చాయిస్ ఖచ్చితంగా Realme 6i అయి ఉండాలి, Realme 7 వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే Realme 7 విషయానికి వస్తే దాంట్లో మనకు కేవలం HD+ మాత్రం డిస్ప్లే వస్తుంది. గమనించండి, మనం 12,000 పెడుతున్నాము, కానీ వాళ్ళు ఇచ్చేది మనకు కేవలం HD+. ఎక్కడ విషయం అండి ఇది? ఒక 8,000, 7,000 పెడుతున్నామంటే అప్పుడు ఏమనుకోవచ్చు HD+ ఇస్తే, కానీ మనం పెట్టేది 11-12K, కానీ వాళ్ళు ఇచ్చేది, ఆఫర్ చేసేది HD+ డిస్ప్లే. ఇది ఎక్కడ విషయం? ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు ఫుల్ HD ఆఫర్ చేస్తుంది. ఇది కూడా మనకు రియల్మీ నుంచే మొబైల్, Realme 6 సిరీసే. ఈ మొబైల్ విషయానికి వస్తే Realme 6 మరియు Realme 6i కంపేర్ టు Realme 7i నేనైతే రికమెండ్ చేస్తాను, Realme 6 లేకపోతే Realme 6i. తప్పకుండా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రీసెంట్గా లాంచ్ అయిన Realme C15, ఎందుకంటే ఈ మొబైల్ చూస్తే రీసెంట్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460తో లాంచ్ అయింది. మీరు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఆప్షన్ హీలియో కాదు, ఇక్కడ చూస్తే స్నాప్డ్రాగన్ యొక్క 460ని తీసుకోండి, బాగుంటుంది. అది కూడా మనకు ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రైస్కే లభిస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 8999, తప్పకుండా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే పోకో నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, ఫేమస్ మొబైల్ Poco M2. ఈ మొబైల్ విషయానికి వస్తే 9999 ఉంటుంది. ఈ మొబైల్ చూస్తే మనకు 6.53 inches ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది. అదేవిధంగా AI క్వాడ్ కెమెరా ఇక్కడ మనకు ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు మొబైల్ని తీసుకోవచ్చండి. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే దాదాపుగా ప్రతి ఒక్క సేల్లో ఇలానే ఉంటుంది, కానీ
మీరు బ్యాంక్ ఆఫర్ యూజ్ చేస్తే అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మొబైల్ మనకు దాదాపుగా 7 నుంచి 6 వేలలో ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. చాలా తక్కువ ప్రైస్లో మీకు మొబైల్ వచ్చేస్తుంది ఎక్స్చేంజ్ ఆఫర్ ప్లస్ బ్యాంక్ ఆఫర్ పెట్టుకుంటే. చాలా మంచి ఆఫర్ అండి. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే అదే సిరీస్లో పోకో M2 ప్రో ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు 12999 ఆఫర్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రీసెంట్గా లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ F41 ఈ మొబైల్ విషయానికి వస్తే చాలామంది తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే చాలామంది సామ్సంగ్ లవర్ అయి ఉంటారు, లేకపోతే ఫస్ట్ టైం యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సిరీస్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఈ సిరీస్ పేరు విషయానికి వస్తే సామ్సంగ్ గెలాక్సీ F41 దీని ప్రైస్ విషయానికి వస్తే 15499. అయితే మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకే ఒక సజెషన్ అండి, అది ఏమిటి అంటే ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే, లేకపోతే ఏదైనా సామ్సంగ్ యొక్క మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్లో అయితే, అమెజాన్లో కాదు ఫ్లిప్కార్ట్లో అయితే మీరు స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ ద్వారా ఈ మొబైల్ని తీసుకోండి. ఎందుకంటే 70% మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 12 మంత్స్ తర్వాత అంటే 1 ఇయర్ తర్వాత మీరు ఆ మొబైల్ని ఫ్లిప్కార్ట్లో వేరే మొబైల్తో, అంటే అప్పట్లో రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్తో మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు చాలా చక్కటి ప్రైస్తోని మొబైల్ లభిస్తుంది. అదేవిధంగా ఈ మొబైల్ మీరు తప్పకుండా వాడుకోవచ్చు, 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్గా లాంచ్ అయిన కొత్త మొబైల్తో ఈ మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆఫర్ అండి. తీసుకోవాలనుకుంటే మాత్రం అది కూడా సామ్సంగ్ గెలాక్సీ F41 లేకపోతే సామ్సంగ్ యొక్క ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఆప్షన్ స్మార్ట్ అప్గ్రేడ్ ప్లాన్ ద్వారా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ పోకో C3. ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం రికమెండ్ చేసేది 4GB RAM, 3GB RAM కాదు, 4GB RAM, 64GB తీసుకోండి. 7999కి చాలా మంచి ప్రైస్తో మొబైల్ ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫర్ యూజ్ చేస్తే తక్కువ ప్రైస్ వస్తుంది మీకు, దాదాపుగా 5000 వరకు ఈ మొబైల్ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు చెప్పేది ఒకటే, 3GB RAM వద్దండి, 4GB RAMతో వెళ్ళిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ నాజో 20 ప్రో, వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. ఈ మొబైల్ విషయానికి వస్తే రియల్మీ నాజో సిరీస్లో కొత్త మొబైల్, లేటెస్ట్ మొబైల్, చాలా మంచి మొబైల్ అండి. అయితే దీని ప్రైస్ విషయానికి వస్తే 13999. మీరు అండర్ 15000 మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీ చాయిస్ ఖచ్చితంగా రియల్మీ నాజో 20 ప్రో, రియల్మీ 7, రియల్మీ 6i, రియల్మీ 6, అదేవిధంగా పోకో M2 ప్రో ఈ మొబైల్స్ అయి ఉండాలి. వేరే మొబైల్స్ వద్దని అంటాను, రికమెండ్ కూడా చేయను. కానీ మీరు సామ్సంగ్ లవర్ అయితే మాత్రం మీ చాయిస్ సామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్, సామ్సంగ్ గెలాక్సీ F41, లేకపోతే సామ్సంగ్ గెలాక్సీ M31. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ నుంచి Note 7 మొబైల్ అండి. ఈ మొబైల్ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ కొంచెం ఎక్కువనే కష్టపడింది మొబైల్ విషయంలో. దీంట్లో మనకు Helio G70 ప్రాసెసర్ వస్తుంది. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే 10999, అంటే 11000 మీకు మొబైల్ కావాలి అంటే కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే iPhone XR, ఆ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే 38999, ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Poco X2 రికమెండ్ చేస్తాను, కానీ ఇదే ప్రైస్లో మనకు దాదాపుగా Poco X3 వచ్చేస్తుంది కాబట్టి ఈ మొబైల్ వద్దనే అంటాను, ఎందుకంటే కొంచెం పాత మొబైల్ కాబట్టి వద్దనే అంటాను. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మీరు ఓప్పో లవర్ అయితే మాత్రం Oppo Reno 2F, అదేవిధంగా Oppo F15 మొబైల్స్ ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే iPhone SE విషయానికి వస్తే ఈ ఆఫర్లో మనకు దాదాపుగా సేమ్ ప్రైస్కి లభిస్తుంది, 32999. అయితే ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించాలి, ఎందుకంటే దాదాపుగా మనకు పాత సేల్ చూసినట్టయితే, బిగ్ బిలియన్ డేస్ చూసినట్టయితే దాంట్లో మనకు ఈ మొబైల్ ఎగ్జాక్ట్లీ 25999కి పెట్టడం జరిగింది. కానీ ఈ మొబైల్ ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ ప్రైస్లో ఎప్పుడు కూడా పెట్టలేదు, దాదాపుగా 28-30 వరకు ఈ మొబైల్ వెళ్ళిపోతుంది. కానీ లాస్ట్ టైం జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఈ మొబైల్ మనకు దాదాపుగా చాలా చక్కటి ప్రైస్లో లభించింది. అలాంటి ప్రైస్ ట్యాగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, కానీ ఇప్పుడు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే మనకు రీసెంట్గా లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ HD 2021 తప్పకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే అండర్ 10K లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. అదేవిధంగా Tecno Spark 6 Core ఈ మొబైల్ విషయానికి వస్తే రీసెంట్గా లాంచ్ అయింది, దీని రివ్యూ కూడా చేయడం జరిగింది, ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Moto G9 Power, ఈ మొబైల్ చూస్తే మనకు మోటో మొబైల్ కావాలి లేకపోతే స్టాక్ ఆండ్రాయిడ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, మోటో మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ మొబైల్ విషయానికి వస్తే Infinix 08i, ఈ మొబైల్ విషయానికి వస్తే మనకు 15999లో లభిస్తుంది, కానీ చాలా మంచి ఫీచర్స్ని ఈ మొబైల్ ఆఫర్ చేస్తుంది. అది కూడా ఫస్ట్ టైం, ఇప్పటి వరకు ఇన్ఫినిక్స్ ఇలాంటి ఫీచర్స్ని ఆఫర్ చేయలేదు. కానీ ఈ సిరీస్ పేరు విషయానికి వస్తే, కొత్త సిరీస్ ఇన్ఫినిక్స్ నుంచి, పేరు విషయానికి వస్తే Infinix 08i అండి. దీంట్లో మీరు చూస్తే 8GB RAM, 128GB, అదేవిధంగా Helio G90T అంటే గేమింగ్ ప్రాసెసర్, అదేవిధంగా 48MP క్వాడ్ కెమెరా లభిస్తుంది. చాలా చక్కటి ప్రైస్లో మొబైల్ మీకు లభిస్తుంది, తప్పకుండా తీసుకోవచ్చు. ఇంకో విషయం, సెల్ఫీలో మనకు డ్యువల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన మేడ్ ఇన్ ఇండియా మొబైల్ మైక్రోమాక్స్ IN 1B మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, అదేవిధంగా నోట్ కూడా తీసుకోవచ్చు అండి.
అదేవిధంగా రెడ్మీ 9 ప్రైమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకు దాదాపుగా ప్రతి ఒక్క సేల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే ప్రైస్కి లభిస్తుంది. 9999 కావాలంటే తీసుకోవచ్చండి. అదేవిధంగా రీసెంట్గా లాంచ్ అయిన మోటో జీ 5G, మీకు 5G మొబైల్ కావాలి అది కూడా 120Kలో కావాలంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, ఓన్లీ మొబైల్. అవునండి, 120Kలో మీకు ఒక 5G మొబైల్ కావాలి అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి అంటే మోటో జీ 5G. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే 20999, కానీ బ్యాంక్ ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ మీరు యూజ్ చేస్తే మాత్రం దాదాపుగా 17-18 వేలలో మొబైల్ మీకు వచ్చేసింది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా రీసెంట్గా లాంచ్ అయిన పోవా సిరీస్ టెక్నో పోవా, ఈ మొబైల్ విషయానికి వస్తే 9999కి తప్పకుండా తీసుకోవచ్చు. ఈ మొబైలా లేకపోతే 9 ప్రైమ్ అంటే మాత్రం కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, కానీ నా చాయిస్ ఖచ్చితంగా రెడ్మీ 9 ప్రైమ్. అదేవిధంగా చాలా మొబైల్స్ కనిపిస్తాయి, నేను చెప్పేది ఒకటే, మీరు మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫర్ ఉంటే తీసుకోండి, లేకపోతే వద్దని అంటాను. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్క సేల్లో కూడా ఈ ప్రైస్ విషయానికి వస్తే, మొబైల్స్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే దాదాపుగా సేమే ఉంటుంది, కానీ మారేది కేవలం బ్యాంక్ ఆఫర్ మాత్రమే. కానీ మీరు మీ దగ్గర ఈ బ్యాంక్ ఒక ఆఫర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఐసీఐసీఐ యొక్క క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం, అదేవిధంగా మీరు ఏదైతే మొబైల్తో ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా చక్కటి అవకాశం, తప్పకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న వీడియో అండి ఈ సేల్ గురించి మీకు చెప్పడానికి. ఈ సేల్ చూస్తే మనకు 3 డేస్ నడుస్తుంది ఫ్రెండ్స్, తప్పకుండా యూజ్ చేసుకోండి. చిన్న వీడియో వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.